నువ్వు నన్ను చేసుకుంటావా? అమ్మాయి గారు. అవును బిడా, నీకు నేనంటే ఇష్టమా కాదా చెప్పు. దేవుడు అమ్మా, దేవుడికి నేనంటే ఇష్టమేనమ్మా, ఇష్టమేనమ్మా. అరుణ. అవునమ్మా, నేను ఆవేశంతో అండం లేదు, ఆలోచించి చెప్తున్నాను. నువ్వు నా బాగు కోరేదానివైతే నన్ను ఆశీర్వదించు, లేకపోతే నేను చచ్చిపోతాను. అమ్మాయి గారు, నీ బాబు కంటే నాకు కావాల్సిందే ఉందమ్మా, నీ ఇష్ట ప్రకారమే కానివ్వు. దేవుడు అమ్మగారు, అమ్మాయి గారంటే నాకు ఇష్టం అని చెప్పాను కాదన్ను, కానీ నేను పేదోణ్ణి, గూడిపోణ్ణి, మాకు మీకు మధ్య చాలా అంతరం ఉందమ్మా, చాలా అంతరం ఉంది. ఇది కుదరదు తల్లి, కుదరదు. ఎందుకు కుదరదు భీముడు? నీకంటే అర్హులు ఎవరున్నారయ్యా? నా బిడ్డని ఇప్పటికీ 2 సార్లు కాపాడావు, రౌడీల బారి నుంచి కాపాడి మానదానం చేశావు, ఇప్పుడు ప్రాణదానం చేశావు, దాని మెళ్ళో 3 ముళ్ళు వేసి జీవితాన్ని కూడా కాపాడవయ్యా. దండం పెడదామా? మీ ఇష్టం అమ్మా, నేను చేసుకుంటాను. భీముడు. అమ్మాయి గారు. అమ్మా, ఏ కూతురు ఏ తల్లిని అడగకూడని మాట అడుగుతున్నాను, నేను భీముడితో వెళ్ళిపోతానమ్మా, మమ్మల్ని ఆశీర్వదించు. అమ్మాయి గారు, అమ్మాయి గారు, ఈ భీముడంత పిరికివాడు కాదమ్మా. రాఘవయ్య గారి కూతురు భీముడితో లేచిపోయింది అన్న చెడ్డ పేరు నీకు రానివ్వనమ్మా, నీకు రానివ్వను. నేనే మీ ఇంటికి వస్తాను, మీ నాన్నగారిని అడుగుతాను, మీ అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటాను అని. కాని అరుణ, రాఘవయ్య గారు ఒప్పుకుంటే సరే, సరే, ఆయన ఒప్పుకోకపోతే నువ్వు ధైర్యంగా వస్తావా? నువ్వు ధైర్యంగా నాతో వస్తాను అంటేనే నీ ఇంటికి వస్తాను నేను, వస్తావా? వస్తాను. అరుణ, నువ్వు పేరు పెట్టు పిలు, నీ వేలు పట్టుకొని నడిచేస్తాను, ప్రామిస్. అరుణ. స్వర్ణాంధ్రకు చేరువలో ఆంధ్రప్రదేశ్. దండాలండి రాఘవయ్య గారు. నమస్కారం అండి. ఏంట్రా అంత కట్టగట్టుకుని వచ్చారు? అయ్యా, ఇంతవరకు మా గూడెపళ్ళం మీ దొరల దగ్గరికి ఎప్పుడు వచ్చినా అన్నం అడుక్కోడానికో, గొడ్లు అడుక్కోడానికో, ఇల్లు గడవకపోతే సెల్లర డబ్బులు అడుక్కోడానికో వచ్చేవాళ్ళం అండి. లేదంటే పిల్ల పెళ్లి చేసుకుంటున్నాం దొరా, తాళిబొట్టు తాడిప్పించమని అడుక్కోడానికి వచ్చేవాళ్ళం. కాకపోతే ఈ ఊరి చరిత్రలో మొట్టమొదటిసారిగా మా గూడెపళ్ళకి మీ పిల్లల్ని ఇవ్వండి అని అడగడానికి వచ్చాం. మా భీముడికి మీ అరుణమ్మని అడగడానికి వచ్చాం. బియ్యం కలుపుకోవడానికి వచ్చారా? పిల్లనిస్తే చాలా, లేక మేం మీ గూడానికి వచ్చి గుడిసెల్లో చాకరీ కూడా చెయ్యాలా? అదేంటండయ్యాస్తారా? తప్ప తాగొచ్చారా? ఒంటి మీద స్పృహుండే మాట్లాడుతున్నారా? ఎన్ని గుండెలరా మీకు? నా ఇంటికి వచ్చి నా పిల్లనిమ్మని నన్నే అడుగుతారా? కులం తక్కువ నా కొడకల్లారా, నరికి పోగులు పెడతా. ఒక్క గుద్దు గుద్దానంటే గుక్కడు మంచినీళ్లు కూడా అడగకుండా చేస్తావు, నీట్లోనే నిన్ను పాతి పెట్టి వెళ్తాను. చూడు, మేమేం ఒళ్ళు కొవ్వెక్కి రాలేదు, నీ కూతురు పిలిస్తే వచ్చా? లగ్గాలు పెట్టుకుందావరమ్మందా? అవును, మా నాన్న ఒప్పుకోకపోతే పేరు పెట్టి పిలువు, నీ వేలు పట్టుకుని నడిచొస్తానంద నీ కూతురు, అందుకే వచ్చాం. పిలువు నీ కూతుర్ని. అరుణా, 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 రా అరుణా, వెళ్దాం. ఎక్కడికి? అదేంటి అరుణా, మీ ఇంటికి రమ్మన్నా, మనం పెళ్లి చేసుకుందామన్నా. పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో, వెళ్ళు, వెళ్ళి ఇక్కడి నుంచి. ఎరా, మర్యాదగా వెళతావా లేకపోతే చెప్పు తీసుకు కొట్టమంటావా? రాఘవయ్య గారు, ఆ చెప్పు ఒకసారి ఇలా ఇవ్వండి. నిద్దట్లో కూడా నీ జాతిని నమ్మకూడదని మరోసారి తెలియజేశావు, తరాల తరబడి మీ చేత చెప్పు దెబ్బలు తింటున్నా, మా జాతికి సిగ్గు లేదు, తరతరాలుగా మేం మోసపోతూనే ఉన్నాం, మోసపోవటం మా జాతికి ఒక శాపం, మోసపోవటం మా జాతికి ఒక బలహీనత అయింది. అందుకే
నా బలహీనతకి నన్ను నేనే శిక్షించుకుంటాను. నాకు చెక్కు రావాలి, చెక్కు రావాలి. ఆత్మగౌరవానికి ఐ నీకంటే ఒక్క వెంట్రుక కూడా తక్కువ కాదు ఈ దళిత జాతి, అది గుర్తుంచుకో. మళ్ళీ ఏనాడైనా ఎక్కువ మాట్లాడావో ఐ నీ నోలుక కోసేస్తాను. జాగ్రత్త. నీ కూతురికి నువ్వంటే ఎంత ప్రేమే. నేను చెప్పిన మాట ఉంది, నీ ప్రాణాలు కాపాడుకుంది. నువ్వేం బాధపడకురా, ఈ పెద్దోళ్ళంతా ఇంతేరా, నా మాటేనరా, రారా రారా వెళ్దాం. అల్లుడు చిన్నమ్మాయి, మళ్ళీ మరొక్కసారి నోరెత్తావంటే నాలిక చీరేస్తాను. అది కాదల్లుడు, అసలు నీకు సిగ్గుందా? ఒక గూడెపోడికి రాయుడి పెళ్ళానికి రంకుందని ఊరు ఊరంతా అనుకుంటుంటే అసలు మనం బ్రతికెందుకయ్యా? ఇవాళ ప్రేమని చెప్పినోడు రేపా పిల్లనే లేపుకుపోతానంటాడు. రాయుడు చేసుకున్న పిల్లకే ఇలా జరుగుతుందంటే ఇక ఊళ్ళో ఉన్న మిగతా మన కులపోళ్ల సంగతి ఏమిటి? ఇది నీకు నాకు మధ్య కాదు, మొత్తం మన కులపోళ్లకే అవమానం. నువ్వేం చేస్తావో నాకు తెలియదు, వాళ్ళు మన వైపు చూడాలంటే నీ భయపడాలి, అప్పుడు నన్ను అల్లుడు అని పిలువు. వెళ్ళా తమ్ముడు. రే సరిగ్గా అడగండి రాడ్నే. రే దాన్ని మళ్ళీ బాబాయ్ మనం ఏంటయ్యా మంచినీళ్ళ చెరువులో గేదెలు కడుగుతున్నారు? గేదెల ఉత్సా పేడ మీ ఆరోగ్యానికి మంచిదని ఏంటయ్యా చెప్పేది? మీకు కాదు, మీరు మనుషుల పశువులా? అన్నం తింటున్నారా గడ్డి తింటున్నారా? నేను తాగే చెరువు నీళ్లలో నీ గొడ్డలు కడుగుతావురా, అంతొచ్చిన మాత్రం చెప్పులు చుట్టుకుంటావా? రాయుడితో చెప్పి నీ సంగతి చూస్తాను. ఏంట్రా నువ్వు నీ రాయుడు పీకేది? రే ఈ కుట్రకు అసలు కారకుడైనా రాయుడు ముందే తెలుస్తా, నీ సంగతి వాడి సంగతి. ఛాలెంజ్ సవాల్, మీ వీధిలో మీ ఇళ్ల ముందు మీ కళ్ళ ముందు మీ వాణ్ణి కొట్టుకుంటూ తీసుకెళ్తున్నాను. తమ్ముంటే వచ్చా పండ్రా, ఎన్ని గుండెలరా నీకు? మావాణ్ణి కొట్టుకుంటూ తీసుకెళ్తావాడ్రా, నేను ముక్కలు ముక్కలు కింద నరికేస్తాను. అడుగు ముందుకు వేసావో గుండెల్లో దిగిపోద్ది గుణపం. గెలిచి కత్తే